అట్లా మామూలుగా మిమిక్రీ వాళ్ళు అంటే ఇప్పుడు మగవాళ్ళ గొంతు చేస్తూ ఉంటారు, కానీ శివారెడ్డి స్పెషాలిటీ ఏంటి అని అంటే ఆడవాళ్ళు మాట్లాడేది కూడా మిమిక్రీ చేసి, ఇందాక అమ్మని చిన్నప్పుడు కన్ఫ్యూజ్ చేశారు కదా, అలా కన్ఫ్యూజ్ చేయడం మీ స్పెషాలిటీ అనమాట. అంటే కొంతమంది ఫ్రెండ్స్ని కూడా అమ్మాయి వాయిస్లో సరదాగా ఆట పట్టిస్తుంటారు అనమాట. హాయ్, హలో, బాగున్నావా తిరుమల? ఏం చేస్తున్నావు? నేను నన్ను గుర్తుపట్టలేదా? ఎందుకలా? అవునులే, పెద్దోడు అయిపోయావులే, ఇప్పుడు ఎలా ఎందుకు గుర్తుపడతావు అని ఇట్లా వాళ్ళని ఏడ్పించడం కాసేపు. ఒకసారి లక్ష్మీపార్వతి గారు చేస్తారా? లక్ష్మీపార్వతి ఏం చెప్పమంటావు అమ్మా? ఆయన స్వామి ఉన్నప్పుడు ఆయన ఎంతో బాగా చూసుకునేవాడు తల్లి, ఆయన ఎంతో కానీ ఆయన ఎంత ప్రేమగా చూసుకునేవాడు, ఆయన మాటలు విన్నా ఆయన చూపు చూసినా కూడా ఎంత బాగుండేదో, అసలు నిజంగా స్వామిని మర్చిపోలేకపోతున్నాడమ్మా. ఈ విధంగా ఉంటుంది సూర్యకాంత. అయ్యో అయ్యో అయ్యో, ఎంత పని చేసేవారా ఆయన, నీ మీద మనం అయ్యా, ఇట్లా నీ నీ జిమ్మడా, నీ చేతులు పడుకున్నారు అట్లా. సో జీవిత గారు అయితే ఉండు బంగారం. హలో, శివాని శివాత్మకి వాళ్ళు వచ్చారు, వాళ్ళ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాట్లాడతాను. హలో, ఏమండి, ఒక నిమిషం ఉండండి, నేను మాట్లాడితేనండి. ఈ టైప్లో ఇట్లా రకరకాలుగా ఇంకా మా అమ్మ అయితే తిన్నావిక శివా వర్ శివయ్య శాతమ్మ మంచుకున్నావు కొడక, నా బిడ్డ మంచిగా, నా మనవరాలు ఎక్కున్నావు బిడ్డ, నా మనవరాలు మంచి పిల్ల, మంచుకున్నావు మంచిగా. నువ్వు పోయేటప్పుడు మాత్రం నాకు ఒక పాట పాడిపోవాలి, ఏదన్నా చేసిపోతేనే నేను పోనిస్తా, మాత్రం చేయించుకుంటావు, నా కొడుకుతో చేయించుకుంటావు, కానీ నువ్వు చేయవా అగ్గో. అట్లా మా అమ్మ మాట్లాడుతుంది. చెప్పిండా, నీ మీ లెక్కనే మాట్లాడినమ్మా, అట్లానే కదా ఇప్పుడు నా లెక్క మాట్లాడమన్నదా, నా లెక్క పైసలు ఇస్తే నాకేంటి? మనవరాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారా? తీసుకోరు కదా. నేను మా అమ్మని అడుగుతాను, అమ్మ కొంచెం చెయ్యమని అంటా అండి కదా. ఇవ్వండి, ఇస్తా ఇస్తా ఇస్తాను, చేయండి. అయితే 1000 రూపాయలు అట పండగ చాలా ఎక్కువ చేయండి. లేదండి, చేయలేదండి, కొంచెం డిఫరెంట్ గా ఉండి రెగ్యులర్ గా. ఈయన సర్కస్ కో సత్యపండ అని సినిమా చేసిండు. అవును అవును, తీత గింత గిన్నెడు నూనె కాగబెట్టి ఆ నూనెలో కాళ్ళు పెట్టి, నూనె కాదు సిమెంట్, ఏంటిదో అది సిమెంట్ సిమెంట్ మసలంగా చూసిన సిమెంట్ మసలంగా చూసింది. అది సినిమాల్లో వేరే, అది ఉత్తది అంటే సినిమాల్లో పైకి పోయిన తర్వాత చచ్చిపోయి పైకి పోతే నూనెలో కాల్పిస్తారు, అది కాదు. నేను చేసింది ఏంటంటే పెద్ద ముకుడు లాగా ఉంటుంది పెద్దది గమాల, దాంట్లో నన్ను నిలబెట్టేసి నా కాళ్ళ మీద సిమెంట్ పోసేశారు. సిమెంట్ అంటే సిమెంట్ పోసి దాంట్లో 2 రాళ్ళు వెల్డింగ్ చేశారు, దాంట్లో నన్ను నిలబెట్టారు, ఆ రాళ్ళకి నా 2 కాళ్ళు కట్టారు, కట్టేసి సిమెంట్ పోసేశారు బరువు కోసం. ఓకే, సిమెంట్ పోసేసి ఇంకా మమ్మల్ని ఊపుతామంటే ఇట్లా ఇట్లా ఊపుతాం అనమాట, ఇట్లా టచ్ చేస్తే ఇట్లా పోయి ఇట్లా ముందుకు పోయి వెనక పోతాం అన్నమాట, ఇట్లా జరుగుతుంది అనమాట. దాంతో మమ్మల్ని బిల్డింగ్ ఎడ్జ్కి తీసుకొచ్చేసి హీరో ఆడుకుంటాడు అనమాట, ఇట్లా అంటా ఉంటాడు, మేము పడిపోవడానికి వచ్చి మళ్ళీ వస్తూ ఉంటాం. సో అట్లా నన్ను ఇంకొక ఆర్టిస్ట్ని అట్లా చేస్తారు. అయితే ఆ సినిమా చూడబోయినప్పుడు ఈయన కట్టను చూసి నాకు దుఃఖం వచ్చి నేను ఏడతాను, ఏడతా అంటే ఈయన ఇంకో వేరే సీట్లో కూర్చున్నాడు, నేను ఏడవంగా చూసి అక్కడి నుంచి లేచొచ్చి అమ్మ అదంతా బుజ్జక్కో నిజం కాదు, నేను మంచిగానే ఉన్నాని నాకు అన్న చూడిసాడు ఆ సినిమా గోదావరికంటే ఆఫీసులో. ఓకే, వచ్చింది. సో అది నిజం అనుకున్నారు, అంత నిజమని నమ్మించే అంత మంచి యాక్టర్, అంత గొప్పగా యాక్ట్ చేస్తున్నారు అనమాట. నిజం అనుకుని భయపడ్డా కాదు కాదు, ఇక అప్పటి నుంచి చేసిన చూసిన అంత బుజక్కే అనిపిస్తుంది అంతే, అంత ఉత్తదే అని తెలిసిపోయింది. ఓకే, మొన్న తెచ్చుకున్నా కరోనా కరోనా అంటా ఉంటే అంటుంది మాతో, ఏది కరోనా, ఈ కరోనా ఇంత పీనికెళ్ళా, ఏందబ్బా ఈ కరోనావా, కరోనా పేరు మంచుకున్నది కానీ ఈ సంపూడే మంచి లేదు అందరిని, పేరు మంచిగా ఉన్నదా, కరోనా అనే పేరు మంచుకున్నది కానీ బిడ్డ పేరు కరుణే. ఓహో, కరుణ వాళ్ళ కూతురు పేరు కరుణ. ఓకే, అయితే ఆ కరుణ పేరు మంచుకున్నది కరుణవా అని, కానీ ఈ అందరిని సంపూడే మంచిగా లేదు బిడ్డ. ఇది ఒకసారి హరీష్ రావు గారు విన్నారు ఈ మాట, ఓకే, ఆయన ఫుల్ నవ్వుకున్నారు, ఆయన కూడా ఎక్కడో అన్నాడు మళ్ళీ ఇదే సేమ్.